నమస్కారం మనం ఇప్పుడు N5 గ్రామర్లో పార్ట్ 1 తెలుగులో నేర్చుకుందాం సో గ్రామర్ అంటే వ్యాకరణము నేను ఈ N5 గ్రామర్ మొత్తం 25 పాఠాల్లో పూర్తి చేద్దాం అనుకుంటున్నాను ఇందులో మొదటిగా ఇది పార్ట్ 1 సో మీకు అంటే ఈ వ్యాకరణం గ్రామర్ గురించి మీకు జస్ట్ కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను సో మనం జపాన్ భాషలో కొన్ని పార్టికల్స్ అనేవి ఉంటాయి చాలా ముఖ్యమైనవి సో పార్టికల్స్ అంటే తెలుగులో చిన్న చిన్న అక్షరాలు సో ఈ వాక్యంలో వేరు వేరు పదంలో అన్వయం కలిగించడానికి ఈ అక్షరాలు వాడతారు అంటే సో ఒక సెంటెన్స్ని ఫామ్ చేయడానికి ఈ పార్టికల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట వీటిని జపనీస్లో జోషి అంటారు అండ్ ఈ జోషి కూడా మొత్తం 8 రకాలు ఉంటాయి వీటిని వేరువేరు చోట్ల ఉపయోగించడం వల్ల వాటి అర్థాలు మారును అంటే ఇది డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో వాటిలో వాటి యొక్క మీనింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట సో ఈ మొత్తం పార్టికల్స్ మీరు ఈ దీంట్లో చూడవచ్చు సో ఇవన్నీ మొత్తం పార్టికల్స్ ఈ జపనీస్లో ఉండే మొత్తం పార్టికల్స్ ఇవన్నమాట సో ఇందులో ఫస్ట్గా మనం హా అనే దాని గురించి నేర్చుకుందాం సో హా సో ఇది హా అని ఉంటుంది కానీ పలికేటప్పుడు వా అని పలుకుతారన్నమాట సో హా కానీ వా సో చెప్పేటప్పుడు హా మనం సెంటెన్స్లో పలికేటప్పుడు వా సో వాని కకారి జోషి అంటారన్నమాట కకారి అంటే ఒక బాండ్ సో ఒక టూ వర్డ్స్ యొక్క బాండ్ని తెలియజేసడానికి ఇప్పుడు హా అనే దాన్ని పార్టికల్ని వాడతాం సో ఇది రెండు పదాల యొక్క బంధాన్ని ఏర్పాటు చేస్తుంది సో తర్వాత వచ్చినట్టయితే సో హాని మీరు మెయిన్గా సో ఈ లెసన్లో మీకు ఓన్లీ బేసిక్ అంటే ఒక సింపుల్గా ఒక బేసిక్ ఎలా వాడాలో హా అని నేర్పిస్తాను తర్వాత వీడియోలో దాని గురించి ఇంకా పూర్తిగా ఫుల్గా డిస్కస్ చేద్దాము సో ఇందులో మనం ఓన్లీ కొన్ని విషయాలు మూడు విషయాలు నేర్చుకుందాం సో దీన్ని ఇది ఒక హా అనేది ఒక విషయాన్ని గురించి చెప్తుంది కాబట్టి దీన్ని విషయసూచిక అంటారు అంటే ఇంగ్లీష్లో టాపిక్ మార్కింగ్ పార్టికల్ అంటారు కదా సో అలానే ఇక్కడ ఒక విషయాన్ని గురించి చెప్తుంది అండ్ ఇది ముఖ్యంగా ఒక విషయాన్ని గురించి లేక సంబంధించి అంటే ఒక విషయాన్ని కానీ దానికి సంబంధించిన మాట్లాడేటప్పుడు హా అని ఉపయోగిస్తారన్నమాట సో ఇది మెయిన్గా ఒక సమాచారం తెలియజేస్తుంది విషయము ఆ సమాచారం సో అంటే ఒక ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది సో ఇప్పుడు మీరు ఈ ఫస్ట్ దాంట్లో చూస్తే వతశివ మైక్ మిరాదేస్ అంటే నేను మైక్ మీరాని సో ఇక్కడ నేను నా గురించి చెప్పుకుంటున్నాను సో ఇది ఒక సమాచారం ఇస్తున్నాను అన్నమాట ఒక ఇన్ఫర్మేషన్ రెండోది ఇక్కడ ఒక నామవాచకం మరియు ఒక సర్వనామం ఉన్నాయి సో వతాశివ అనేది ఒక ప్రొనౌన్ అండ్ మైక్ మీరా అనేది నౌన్ సో అండ్ ఇక్కడ నాకు సంబంధించిన విషయాన్ని మాట్లాడుతున్నాను కాబట్టి ఇది నా విషయం సో ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము ఒక విషయాన్ని గురించి చెప్తున్నాము ప్లస్ ఇది ఒక సర్వనామం ఒక నామవాచకం మధ్యలో ఉంది సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ఈ మూడు విషయాలకు సంబంధించి మనం వాణి వాడతామని చెప్పేసి పర్టికులర్గా అనుకుంటాం సో తర్వాత వతశివ కైశాయన్ దేశ్ అంటే నేను ఒక కంపెనీ ఉద్యోగిని ఇక్కడ కూడా ఒక సమాచారం ఇస్తున్నాము ఒక విషయం గురించి మాట్లాడుతున్నాము ఇంకోటి ఇది సర్వనామము ఒక నామవాచకం మధ్యలో ఉంది సో ఇది కూడా సో ఈ మూడు ప్రతి దాంట్లోనూ వస్తున్నాము వతశివ కైశాయన్ దేశ్ నేను కంపెనీ ఉద్యోగిని అని నేను ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను ప్లస్ ఇది నేను ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నాను ప్లస్ ఇది రెండు సర్వనామం నామవాచకం మధ్యలో ఉంది
ఈ మూడో ఎగ్జాంపుల్ చూస్తే సంతోషాన్వా ఇందోజిన్ దేస్, సంతోషాన్వా ఇందోజిన్ దేస్ అంటే సంతోష్ గారు భారతీయుడు. సో ఇక్కడ సంతోష్ గారు ఎవరో చెప్తున్నాను అంటే ఇక్కడ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ప్లస్ ఒక విషయం గురించి మాట్లాడుతున్నాము ప్లస్ ఇక్కడ రెండు నామవాచకాల మధ్యలో హా అనేది ఉండాలి. సో నెక్స్ట్ అష్టావా దయోబిదేస్ అంటే రేపు శనివారము అంటే ఇక్కడ ఒక సమాచారం ఇస్తున్నాను రేపు సంబంధించిన వరకు శనివారము. రెండోది ఇక్కడ రెండు నామవాచకాలు ఉన్నాయి అండ్ ఇదొక విషయాన్ని కూడా మనం చెప్తున్నాము. సో అలాగే మీకు కొన్ని ఉదాహరణ కూడా చూడొచ్చు. హ్యోవా అమేదేస్ అంటే ఈరోజు వర్షం పడుతుంది అలాగే ఈరోజు వర్షం ఉంది అనేది కూడా వస్తుంది. ఒకినావా అసూయిదేస్, ఒకినావా అసూయిదేస్ అంటే ఒకినావా వేడి ప్రదేశము. అలాగే మీరాసాన్వా గింకోయిందేస్, మీరాసాన్వా గింకోయిందేస్ మీరాసాన్ గారు బ్యాంక్ ఉద్యోగి. సో మీరు ఇక్కడనే చూస్తే రెండు నామవాచకాలు కానీ ఒక సర్వనామం ఒక నామవాచకం కానీ వస్తుంది, దాని మధ్యలో వా అని వస్తుంది. అది కాకుండా ఇది ఒక ఇన్ఫర్మేషన్ మరియు ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. కొరేవా సుక్యేదేస్, కొరేవా స్క్యేదేస్ అంటే ఇది ఒక టేబుల్. సొరేవా దేన్వా దేస్, సొరేవా దేన్వా దేస్ అంటే అది ఒక టెలిఫోన్. అరేవా తెరబిదేస్, అరేవా తెరబిదేస్ అది అంటే దూరంగా ఉన్నది, అరే అంటే దూరంగా ఉన్న వాటిని అరే అని అంటాము. అరేవా తెరబిదేస్ అంటే అది ఒక టెలివిజన్. సో మీరు ఇక్కడ బేసిక్గా మనం ఇవన్నిట్లో చూసినట్లయితే మీకు మూడే మూడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది బేసిక్గా హా ఆర్ వా ఎక్కడ వాడతామనే దానికి మీరు బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది మూడు విషయాలు. ఒకటి ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నప్పుడు, ఇంకొకటి ఒక రెండు నామవాచకాలు కానీ ఒక నామవాచకం ఒక సర్వనామం అని వచ్చినప్పుడు మెయిన్గా వా అనే పార్టికల్ని వాడతాం అన్నమాట. సో ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ చూడండి వతాశివ షో గక్సేదేస్, అనీవ చూగక్సేదేస్, చిచ్చివ కైషాయిందేస్. సో నేను, సో నేను నేను ఇది అంటే నేను నేను ఒక స్కూల్ పిల్లవాడిని, మా అన్నయ్య ఒక హై స్కూల్ అతను, మా నాన్నగారు ఒక ఉద్యోగి అని ఇట్లా చెప్పే అన్నిటిలోనూ హా అని వాడతాము. సో నేను మా నాన్నగారు లేదా మా ఫ్రెండ్ ఏదో సరే ఇట్లా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తున్నప్పుడు మనం హా అని వాడతాము. ఇది ఒక బేసిక్ రూల్. ఇంకో బేసిక్ రూల్ కొరేవా సుఖేదేస్, సొరేవా దేన్వాదేస్. సో ఇక్కడ కూడా చూస్తే మీకు అది ఇది, సో ఇది కొరే అంటే ఇది, సొరే అంటే అది, సో అది ఆ వస్తువు, ఇది ఈ వస్తువు, అది. సో అలా అట్లా ఏది దేని గురించి చెప్పే కూడా మనకి బాగా వస్తుంది. ఇది రెండో మీకు షార్ట్ అంటే బేసిక్ టిప్ ఒకటి గుర్తుపెట్టుకోవడానికి. ఇంకోటి ఈనువ దోబుచ్చు దేస్, రింగోవ కుదమనో దేస్. ఈనువ దోబుచ్చు దేస్ అంటే ఈను అంటే కుక్క, కుక్క అనేది జంతువు. రింగోవ కుదమనో దేస్ అంటే యాపిల్ ఫ్రూట్, యాపిల్ అనేది ఒక పండు. సో ఇలా ఒక దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు కూడా ఏంటి ఏదని చెప్పేదానికి కూడా మనం హా అని వాడతాము. సో ఈ లెసన్లో మీకు మెయిన్గా హా అనేది ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేటప్పుడు వాడతారని చెప్పడానికి నేను ఎంతో ట్రై చేశాను. అండ్ ఇది మీకు మెయిన్గా నామవాచకాలు ఒక సర్వనామము ఇట్లాంటివి వచ్చినప్పుడు మధ్యలో వస్తుంది. ఇది బేసిక్గా హా అనేదాన్ని గుర్తుపెట్టుకోండి. నేను నెక్స్ట్ క్లాస్లో మీకు హాని ఇంకా కొంచెం దీని తర్వాత నెక్స్ట్ లెవెల్లో పరిచయం చేస్తాను, అలా మీకు హా గురించి పూర్తి అవగాహన తెప్పిస్తాను.
సో తర్వాత మనకి ఈ గ్రామర్ లో మీరు చూస్తే ప్రతి వర్డ్ లోను చివర్లో దిస్ అని వస్తుంది అసలు ఈ దిస్ అనేది ఈ ఎందుకు వాడతారు సో మెయిన్ గా దిస్ అనేది ఒక వాక్యానికి అర్థాన్ని ఇచ్చేస్తుంది అంటే ఒక ఒక వాక్యాన్ని పూర్తి చేయాలంటే చివర్లో దిస్ అని ఉపయోగించాలన్నమాట సో అంటే ఒకని సంపూర్ణం చేస్తుంది ఇక్కడ మనకి ఈ జపనీస్ లో చివర్లో దిస్ పెట్టకపోతే అది ఒక అసంపూర్ణంగా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు మనం అసంపూర్ణంగా మాట్లాడతాం సో అది వాళ్ళకి అర్థమైపోతుంది లేకపోతే ఆ టాపిక్ లో ఉన్నాం కాబట్టి అదే మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అలానప్పుడు పూర్తిగా మాట్లాడతాం సో ఇది కూడా దిస్ అనేది కూడా ఒక పూర్తి వాక్యాన్ని సంపూర్ణం చేస్తుంది అన్నమాట ఒక వాక్యాన్ని సంపూర్ణం చేస్తుంది అండ్ ఈ దిస్ అనేది కూడా మీరు గౌరవం కూడా ఇస్తుంది అన్నమాట మనం వాక్యం మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ చూపిస్తుంది అన్నమాట మనం వేరే ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు అదే మీరు దిస్ తీసి మాట్లాడినట్లయితే మీకు అగౌరవం అంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో మాట్లాడినట్టు అంటే ఒక ఫ్రెండ్ తో మాట్లాడినప్పుడు కూడా దిస్ తీసేసి మాట్లాడవచ్చు సో దిస్ ఉంచితే మీరు వాళ్ళకి గౌరవం ఇస్తున్నట్టు సో తర్వాత వచ్చేసి మీకు ఇప్పుడు ఇప్పుడు దాకా మనం నేను అది అంటే నేను ఒక స్కూల్ పిల్లవాడిని మా అన్నయ్య ఇది హై స్కూల్ పిల్లవాడు అట్లా చెప్పుకున్నాం కదా ఇప్పుడు అవన్నీ కాదు అని చెప్పాలనుకోండి సో అప్పుడు మనం జ అరిమాసేన్ లేకపోతే దేవ అరిమాసేన్ అని పడతాం అన్నమాట జ అరిమాసేన్ దేవ అరిమాసేన్ అనేది కాదు లేక లేదు అనే సందర్భంలో వాడతాము అండ్ జ అరిమాసేన్ అనేది మాట్లాడుకునే సమయంలో వాడతాము మరియు దేవారిమాసేన్ అనేది రాసేటప్పుడు వాడతాము సో ఇందులో మొదటిగా మీకు ఒక ఎగ్జాంపుల్ సంతోష్ సాన్వా గక్సే జారిమాసేన్ అంటే సంతోష్ గారు విద్యార్థి కాదు సంతోష్ సాన్వా గక్సే జారిమాసేన్ ఇక్కడ కూడా మీకు వా అనేది వచ్చింది చూసుకోవచ్చు రెండు నామవాచకాల మధ్యలో వా అని వచ్చింది అంటే మీ పైన ఇచ్చిన స్టేట్మెంట్ అన్నిటికీ ఇప్పుడు నేను నెగిటివ్ గా చెప్తున్నట్టనమాట సో మీరు ఇక్కడ కూడా ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాము సో ఇక్కడ వానేస్తుంది సో ఇక్కడ కూడా ఒక నామవాచకం లేదా రెండు నామవాచకాలు లేదా ఒక నామవాచకం సర్వనామం ఉంటుంది ఇంకోటి ఇది కాదు అని చెప్తున్నాం కాబట్టి జారి మాసం కానీ దేవారి మాసం కానీ చివరిలో వస్తుంది సో యమదాస్ ఆన్వా గక్సే జారి మాసేన్ యమదాస్ ఆన్ గారు విద్యార్థి కాదు సో వతాశివ యోషి జారిమాసేన్ అంటే నేను ఉపాధ్యాయుని కాదు ఇక్కడ కూడా మీకు అదేవిధంగా చూసుకుంటే ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను ఇది కాదు అని చెప్తున్నాను సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నట్టు ఇక్కడ నేను నా టాపిక్ గురించి మాట్లాడుకున్నాను కాబట్టి ఇది ఒక టాపిక్ సో అందుకని ఇక్కడ వతాషి వా అని హాని అని వస్తున్నాను వతాషివ యోషి జారిమాసేన్ నేను విద్యా ఉపాధ్యాయుని కాదు సో తర్వాత వచ్చి మీకు జపనీస్ లో ఇంకొకటి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే క్వశ్చన్ మార్క్ సో మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే ఎలా అడగాలి జపనీస్ లో సో మీరు జపనీస్ లో ఒక క్వశ్చన్ అడగాలంటే ఎలా అడుగుతారు సో క్వశ్చన్ అడగాలంటే జపనీస్ లో చివరిలో తెస్కా లేకపోతే ఖా అని చివరిలో చేస్తే అది క్వశ్చన్ అయిపోతుంది అన్నమాట సో ఈ ఖా కానీ దెస్కా కానీ ఉన్నప్పుడు చివరిలో వీళ్ళు కొంచెం దీర్ఘం తీసుకొలుగుతారు ఇక అది జపనీస్ కొంచెం చూపిస్తూ ఉంటే అదే అర్థమవుతూ ఉంటుంది సో తెస్కా అంటే అవునా అని అర్థం అట్లానే చివరిలో దాన్ని కొంచెం దీర్ఘం తీసి పొలుగుతూ ఉంటారు ఇక్కడ మీరు చూసినట్టయితే షూషిన్వా దోకో దేశకా షూషిన్వా దోకో దేశకా అంటే మీ స్వస్థలం ఎక్కడా లేకపోతే మీరు ఎక్కడ నుండి అని అడగడం అనమాట షూషిన్ అంటే స్వస్థలం నేటివ్ ప్లేస్ వా దోకో దేశకా దోకో దేశకా అంటే ఎక్కడ అని అర్థం మనోకతావా దొనత దిస్క మనోకతావా దొనత దిస్క అంటే ఆ వ్యక్తి ఎవరు సో ఆ వ్యక్తి ఎవరు అనేటప్పుడు కూడా ఇక్కడ మీకు చివరిలో దిస్క అని వస్తుంది మీరా సాన్వా సెన్సై దిస్క
मीरा शर्मा सिंसेई देस्का अंटे मीरा गारु उपाध्यायुला इदोक क्वेश्चन मार्क तनका सान्वा ईशा देस्का तनका सान्वा ईशा देस्का अंटे तनका सान् गारु वैद्युला अनि वस्तुंदि अन्नमाट ईनुवा दोबोत्सु देस्का ईनुवा दोबोत्सु देस्का अंटे కుక్క జంతువ ఈనువ దొబొచ్చు దేశకా అంటే కుక్క జంతువ అని వస్తుంది అన్నమాట. సో మీకు ఇక్కడ మీరు ఈరోజు ఈ లెసన్లో మీకు భయంగా నేర్చుకుంది హా అనే పార్టికల్ ఎలా వాడతారు, బేసిక్గా హా అనే పార్టికల్ ఎలా వాడతారు, రెండోది దిస్ అని ఎందుకు వాడతారు, మూడోది జా అరిమాసేన్ దేవారిమాసేన్ అని ఎక్కడ వాడతారు అంటే లేదు కాదు అని చెప్పడానికి ఈ వాడతారు. అండ్ తర్వాత క్వశ్చన్ మార్క్, ఒక క్వశ్చన్ అడగాలంటే ఎలా అడగాలి జపనీస్లో. మీరు టోటల్గా ఒక నాలుగు గ్రామర్ పదాలు నేర్చుకున్నారు. సో ఇవి మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, తర్వాత లెసన్స్లో కూడా ఇవి ఉపయోగపడతాయి. ప్లస్ దీని నుంచి మనం కొంచెం అడ్వాన్స్గా వెళ్దాము. సో ఇంతటితో జపనీస్ గ్రామర్ పార్ట్ 1 కంప్లీట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం గ్రామర్ నేను ఎన్ఫైకి సంబంధించి చెప్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.